రాజకీయ ఒత్తిళ్లకు గురై సీనియర్ రాజకీయ నాయకుడు మరణం చెందడం చాలా విషాదకరం. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొల్లయ్యగూడెం గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన రామవతారం ఇక లేరు అన్న వార్త స్థానికులకు చేదువార్తగా మిగిలింది. 1980 నుండి సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు పొల్లయ్యగూడెం ఊరి బాగోగులు మాత్రమే చూస్తూ నిస్వార్థ రాజకీయ నాయకుడిగా పనిచేసిన రామవతారం ఈ ఎలక్షన్లో రాజకీయ నేతలు మరియు అధికారులు అనేక ఒత్తిళ్లకు గురి చేశారు. ఒత్తిడి తట్టుకోలేక 66 సంవత్సరాల రామవతారం బ్రెయిన్ స్ట్రోక్ తో మరణం చెందడం చాలా బాధాకరంగా ఉందని ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అన్నారు. రాజకీయాలు అన్న తర్వాత ఎలక్షన్ లో నిలబడడానికి ప్రత్యర్థి ఉండడం సహజం. అటువంటి ప్రత్యర్థినే ఒత్తిడికి గురి చేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేంత ఒత్తిడికి గురి చేయడం వలన రామవతారం మరణించాడని స్థానికులు అంటున్నారు. ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం. కేవలం రాజకీయాల కోసం రాజకీయ ఒత్తిడిలోనే ప్రాణాలు పోగొట్టిన సంఘటనలు రాజకీయాలు అనవసరం అనే స్టేజ్కి తీసుకొచ్చిన ఈ మరణాలను నేను తట్టుకోవాలని పరిస్థితి. రాజకీయాలు అంటే ధీటుగా ఎదుర్కోవడం తప్ప అధికారులను ఒత్తిడి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తి ఉండకూడదనే జనసేన పార్టీని ముందుండి నడిపించి ఓడిపోవచ్చు. ప్రతి వ్యక్తికి ఓటమే ఒకటి గెలిచి ఉంటుంది. కానీ ఎలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఎక్కడ చూడలేదు. భయపెట్టి రాజకీయం చేయనివ్వకపోవడం అన్నది నేను కాదు ఇంకొకటి వస్తాడు, వాడి కాదు ఇంకొకటి వస్తాడు. కానీ ఎంతమందిని ఈ రకంగా బలి తీసుకుంటారు. జనసేన పార్టీ ఓడిపోయినప్పుడు వ్యక్తి ఇక్కడ చనిపోయాడు, ఆ ఇంటిగా డీజీలు కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి అదే ఊర్లో మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయడం నా మిత్రుడు రామవతారం ఎలా నేను ఒత్తిడి. ఎవరు నిలబడినా వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తాం, మీకు పొలాలు ఇస్తామని చెప్పి మీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ ఎదురు ప్రాణాలు తీయకూడదు. మీ దగ్గర అధికారం ఉండొచ్చు కానీ ఎదురైనా ప్రాణాలు తీయకూడదు. రాజకీయాలు రాజకీయం కింద చేయండి. రెండు పార్టీలు నిలబడతాయి, ఎవరో ఒకరు నెగ్గుతారు, అందరికీ ఓటు వేసే హక్కు ఉంది. కానీ ఈ మరణం ఈ రాష్ట్రం అంతా కూడా ఇలాంటిది ఎవరికి జరగకూడదు. ఎందుకంటే మనిషి లేకుండా కేవలం కార్యకర్తలు జనసేనలు కుటుంబ సభ్యులు ఎలక్షన్ని స్నేహితులు ఎలక్షన్ జరిగింది. మీ వ్యక్తి లేకుండా అంటే ఆ వ్యక్తి మీద ఎంత అభిమానం ఉందో ఈ ఊరికి మీరు అర్థం చేసుకోండి. కనీసం నేను కూడా ఇక్కడ క్యాన్వాస్ చేయగలరు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పు కావాలి. అంతేగాని ఆడ యాక్ చేస్తాడని ఒకడు దాసరిగా తీసుకొచ్చామని ఒకడు ఎదవలకి చెప్తున్నాను నేను. దీనికి ఏం సమాధానం చెప్తారా ఈ ఊరికి మీరు? నిన్న మాట్లాడిన ఎదవలు ఎవడన్నా ఉంటే మాట్లాడింటారా? ఎదవలారా యాక్షన్ చేస్తున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ అయితే యాక్షన్ చేస్తారా? డాక్టర్ని అడగాలి, లేకపోతే తెలుసుకుని మాట్లాడాలి. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఇలా ఎక్కడ జరగకూడదని భగవంతుని నేను కోరుకుంటాను. ఇలాంటి చావులే వస్తాయి ఎవరికైనా. రేపు పొద్దున ఈ బెదిరించిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఎలక్షన్ చేసినప్పుడు వాళ్ళు పడి ఒత్తిడి మాకు తెలుసు. మా బాధ ఏంటో మేము ఎంత ఒత్తిడి పడుతున్నాం మాకు తెలుసు. ఎగ్రెస్ట్ పార్టీలో ఉండి మేము పడి బాధలు ఏంటో మాకు తెలుసు. పొలాలు తీసేసుకుంటాం అని చెప్పి బిల్లు లాభం చేయడం, కాంట్రాక్ట్ లేకుండా చేయడం, ఈ ఒత్తిడిని తట్టుకోవాలనే లేకుండా చేసే పార్టీ దుర్మార్గమైన పార్టీ. దానికి బలి అయిపోయినటువంటి వ్యక్తి నా మిత్రుడు రామవతారం. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు, ఏ వ్యక్తికి రాకూడదు, పగోళ్ళు కూడా రాకూడదు నేను కోరుకుంటున్నాను.